వెల్కమ్ టు సత్యా టీవీ. అమలాపురం నియోజకవర్గానికి చెందిన దొమ్మి ఇజ్రాయెల్ కి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికై కాకినాడకి విచ్చేసిన సందర్భంగా కాకినాడలో న్యాయవాది కెటి వర్మ ఆధ్వర్యంలో యానాం రోడ్డులో బాలయోగి బొమ్మ సెంటర్ వద్ద అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన నాయకులు జయరామారావు పేటకు చెందిన సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మాట్లాడుతూ కేటీ వర్మతో ఉన్నటువంటి అనుబంధం తన చిన్ననాటి నుండి మరువలేనని, ఎంతో స్నేహశాలి అని, సహాయం గుణం ఉన్నవాడని, ఎప్పుడూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆపదలో ఆదుకునే వ్యక్తి అని కాకినాడ నియోజకవర్గం చెందిన ప్రజలకు ఎటువంటి సమస్యలు అయినా సరే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఆ యొక్క సమస్యలను పరీక్షిస్తారని ఇజ్రాయెల్ తెలిపారు. యుకెట్టి వర్మ మాట్లాడుతూ, నా బాల్య మిత్రుడు ఇజ్రాయెల్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో మంచి వ్యక్తి, ప్రజలకు ఎప్పుడూ మంచి చేయాలని కోరుకునే స్వభావం కలవాడు. ఎమ్మెల్సీ పదవితో ప్రజలకు ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలా వెనక్కి వచ్చింది, అలా వెనక్కి వచ్చింది, సార్ వద్దు కొద్దిగా. ఎమ్మెల్సీ ఎదురాల గారు నాయకత్వం, ఎమ్మెల్సీ ఎదురాల గారు నాయకత్వం, ఎమ్మెల్సీ ఎదురాల గారు నాయకత్వం, ఎమ్మెల్సీ ఎదురాల గారు నాయకత్వం. ఇప్పుడు ఇజ్రాయెల్ గారి మనకి ఎమ్మెల్సీ సందర్భంగా పూర్వం నుంచి బాలీ స్నేహితులు కాబట్టి ఎన్నో పోరాటపట్టు మేము తెలుసుకున్నాం. ఆయన గురించి నాకు తెలుసు, ఆయన నాకు గురించి ఆయన తెలుసు కాబట్టి ఈ విషయంలో నేను పూర్తిగా సహకరిస్తాను. ఏ టైంలో వచ్చిన పిల్లలు కూడా పేద ప్రజలకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన హౌసింగ్ సొసైటీ ఎల్పైర్ ప్రెసిడెంట్ వెంకటరావు, ఆయనతో పాటు జీవ, వీళ్ళతో పాటు కార్యవర్గ సభ్యులు, ఈ స్టీరింగ్ కమిటీ అన్నవరం కార్య స్టీరింగ్ సభ్యులు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. వారికి తోడుగా వాళ్ళని సపోర్టెడ్గా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి యావత్మ అగ్నిగుల క్షత్రియులు, కాపులు, అన్ని వర్గాల వారు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు ఒక న్యాయవాదిగా అందరినీ అభినందిస్తున్నారు. టీచర్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా కలిసికట్టుగా పనిచేసి పేద ప్రజల యొక్క సమస్య